నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వినిల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. స్పీడ్లీ జస్టిస్ పై కోర్టు ప్రాంగణ హాల్లో అవగాహన సదస్సు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాలపై ప్రస్తావన. ఈ నెల 28న జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం, పూర్తి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశం. జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు ఎంపికైన విద్యార్థికి కలెక్టర్ ప్రశంస, అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచన. జిల్లా వ్యాప్తంగా తేరాస ఆవిర్భావ వేడుకలు, గులాబీ జెండాలతో రెపరెపరాలిన పార్టీ కార్యాలయాలు. బాజీరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న కంది శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు. ఇక డీటెయిల్స్ ఆదిలాబాద్ జిల్లా బైలమండలం పాత సాంకిడి గ్రామంలో బాజీరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అమ్మా న్యూస్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక పూజా భజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన అనంతరం భక్తులు గ్రామస్తులతో మాట్లాడారు. బాజీరావు బాబా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కంది శ్రీనివాస్ రెడ్డి కోరారు. బాబా బోధనలు చదివి తెలుసుకుని తాను ప్రభావితుడినయ్యానని అన్నారు. విదేశాల్లో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నా అవన్నీ వదిలి నిస్వార్థంగా ప్రజాసేవ చేసేందుకు వచ్చానని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. ప్రతిష్టాపన తర్వాత అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం బాజీరావు బాబా పుట్టిన ఊరు బేదోర గ్రామానికి చేరుకుని పూజా కార్యక్రమం నిర్వహించారు. బాజీరావు బాబా ఓల్డ్ ఏజ్ హోమ్ కు చేరుకుని వృద్ధులను పలకరించారు. వృద్ధుల కష్టాలు విని చలించిపోయారు. వారి బోధన ఈ ప్రాంతం అంతా కూడా ఇన్ని సంవత్సరాలుగా భక్తి పారవశ్యంతో మునిగిపోతున్నదంటే దాంట్లో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతమంది ప్రజలు వారు మన మధ్య లేరు, బాజీరావు బాబా గారు మన మధ్య లేరు, కానీ వారి యొక్క ప్రవచనాలు, భజనలు, బోధనలు, సైద్ధాంతిక విశేషాలు ఇంతకాలం మన ప్రజలు మన సంస్కృతిని వారసత్వంగా కాపాడుకుంటున్నామంటే వారి శక్తి ఇంకా మన చుట్టే నిర్మితమై ఉన్నది. ఇప్పుడు యువతకి బాజీరావు బాబు గారు ఇక్కడ బేదోడ గ్రామంలో పుట్టి 90 సంవత్సరాల వరకు ప్రతి తన క్షణ క్షణాన్ని కూడా ఈ సమాజం కోసమే దారబోసి ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, అన్ని చెడు ఆచారాలు, చెడు వ్యసనాలని దూరం చేయడానికి వారి జీవితాన్ని అర్పించు వారు 2011లో మహానిర్యాణం చెందినా కూడా వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనం కాపాడుకోవాలా. నేను 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా కూడా, 14 సంవత్సరాలు అమెరికా ఉన్నా కూడా ఈ ఆధ్యాత్మిక వారసత్వమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను సుఖంగా ఉన్నా కదా, నాకు 14 కంపెనీలు ఉన్నాయి కదా, 100 కోట్ల టర్నోవర్ చేస్తున్నాయి కదా నా కంపెనీలు, మరి నేను సుఖంగా ఉన్నా కదా, నా భార్యాబిడ్డలు సుఖంగా ఉన్నారు కదా. కానీ బాజీరావు బాబా ఏం చెప్పిండు?
మానవ సేవయే మాధవ సేవ మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే సో 99 కొత్తల మంది 99% మంది ఒకసారి అమెరికాకు పోతే తిరిగి రారు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలే ఈ ఆదిలాబాద్ గడ్డవే ఈ ప్రాంతమే మీ కోసమే మరి ఆ బాజీరావు బాబాని ఎక్కడికి తీసుకొచ్చిండా సో 99% మంది అమెరికాకు పోయిన వాళ్ళు వెనక్కి తిరిగి రారు సో నేను నా కుటుంబము నా పిల్లలు పంచుకున్నాం కదా అనుకుంటే నేను అమెరికాలోనే 13 సంవత్సరాలు ఉన్నని అక్కడే ఉండిపోయేటోని కానీ ఈ ఆధ్యాత్మిక బోధనలు ఈ భజనలు ఈ భక్తి పారవశ్యము వారు చెప్పిన సిద్ధాంతాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇక్కడికి రప్పించలేమో నన్ను అని ఇప్పటికీ కూడా నేను అనుకుంటుంటా ఈ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవాలి మరింత శక్తివంతంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి బాజీరావు బాబా గారి ప్రవచనాలు వారు పుట్టినప్పుడు ఎక్కువ అవసరం లేకుండా కానీ ఇప్పుడు అవసరం ఉంది పొద్దున లేస్తే చెడు వెసరానికి ఈజీగా బానిస అవుతాడు మనిషి ఈ కాలంలో మనం మన వారసత్వాన్ని శక్తివంతంగా కాపాడుకుందాం సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ భక్త జన బృందానికి మీరంతా ఎంతో ఓపికగా భజనకి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను బట్ ఒక్క విషయం మాత్రం మనం మర్చిపోవద్దు ఏంటంటే బాజీరావు బాబా గారు ఏం బోధించారు వారి ఆధ్యాత్మిక ప్రవచనాలలో ముఖ్య సారాంశం ఏంటంటే కనుక మనిషిని మనిషిగా చూస్తే అక్కడ ఇన్సాన్ కో హమ్ ఇన్సాన్ జైసా దేఖ్నా చాహియే ఇతను చిన్న ఇతను పెద్ద ఇతని దగ్గర పైసలు ఇతని దగ్గర పైసలు లేవని ఈ భావన మనం తీసేయగలిగితే వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీర్వాదం మనకి ఇస్తూనే ఉంటారు మనిషిని మనిషిలాగా చూడాలి ఆ తర్వాత ఆ బోధనల్లో ఉన్నటువంటి గొప్ప సారాంశం ఏంటంటే మీకు తెలుసో లేదో మన ఆదిలాబాద్ లో ఎంతమంది భక్తులైతే ఉన్నారో బాజీరావు బాబా గారికి చంద్రపూర్ జిల్లాలో యావత్మాల్ జిల్లాలో అంతకు రెట్టింపు భక్త జనులు ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఎక్కడైనా చూడండి బాజీరావు బాబా గారి ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఉప్పొంగిపోతుంది మారుమోగిపోతుంది భక్తి పారవశ్యంలో మునిగిపోతాం మనం అగో ఆ సిద్ధాంతమే ఆ ఆధ్యాత్మికతనే 13 సంవత్సరాలు నేను అమెరికా ఉన్నాను ఇక్కడ గుర్తుకొచ్చింది మన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి పడాలంటే ఈ ప్రాంతం అన్ని రంగాలలో ముందుకు పోవాలంటే బాజీరావు బాబా గారి యొక్క ప్రవచనాలు మనమందరం పాటించాలి వారి ఎక్కువగా యువత మనం పెడదారి పట్టకుండా అండ్ మేము మీ బాజీరావు గారి ఈ బోధనల్ని కూడా ఈ భజనల్ని కూడా ఇంతవరకు మనకు ఒక వేదిక అంటూ లేదు ఈ భజనలు మారుమోగే ప్రాంతం ఇప్పుడు ఈ భజనల్ని కూడా మన అమ్మాయిస్ మీరందరికీ తెలిసి ఉంటుంది కదా మీ మన ఈ అటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ స్థానిక అంశాలు కానీ అన్నిటినీ తీసుకుపోవడానికి అమ్మాయిస్ని నేను స్థాపించిన అమ్మా న్యూస్ని ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో అద్భుతంగా ముందుకు వెళ్తుందని ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మీ అన్ని విలువైన సలహాలు సూచనలు ఇవ్వచ్చు అంటే ఇక్కడ తులే సద్గురు బాజీరావు మహారాజ్ బేదుడా
या स्थळावर श्रीनिवास रेड्डी साहब आलेले आहे। त्याच्या बाजीराव महाराजांच्या आशीर्वादाने त्यांना आशीर्वाद द्याव, त्यांना पब्लिकची साथ द्याव व तसेच आमच्या गाववाले सर्व लोकांनी मिळून त्यांना साथ द्याव हेच नम्र। बेदोडा ग्रामము बेला मंडल ఇక్కడ బాజీరావు బాబా గారు ఇక్కడ పుట్టారు। ఇక్కడ పుట్టి తన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక వారసత్వాన్ని మూడు జిల్లాలకు విస్తరించారు। ఆదిలాబాద్, చంద్రపూర్, యావత్మాల్ జిల్లాల్లో బాజీరావు బాబా గారికి దాదాపుగా 5 లక్షలకు పైగా అద్భుతమైనటువంటి భక్తులు ఉన్నారు। సో ఈ బేదోడ గ్రామమంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక వాతావరణం పరిడవిల్లుతున్నది। ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికతని పరవశించిపోతున్నది। అసలు నాకు చూడంగనే చాలా సంతోషం అనిపిస్తుంది। ఈ ప్రాంతానికి మళ్ళీ మళ్ళీ రావాలా, ఇక్కడి వ్యక్తులు ఎంత అమాయకంగా ఎంత అంటే దేవుడు భక్తి శ్రద్ధలు తప్ప వాళ్ళకి ఎటువంటి స్వార్థ చింతన ఏమీ కనిపించట్లేదు। అసలు యాక్చువల్గా ఇక్కడ ఎవరికైనా మనం గుడికి విరాళం పైసలు ఇస్తామన్నా కూడా ఎవరు తీసుకుంటలేరు ఇక్కడ। అంటే అంత నిష్ఠతో నియమనిష్టలతో మంచి మార్గంలో ప్రయాణిస్తున్నారు। అసలు ఇటువంటి ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నదని మనం బయట ప్రపంచానికి తెలియజేయాలా। సో నేను అమ్మా న్యూస్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరింత మంది స్ఫూర్తి చెందే విధంగా, మరింత మంది ఈ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరి తోడ్పాటు అందించాలా। ఈ శక్తివంతమైనటువంటి వారసత్వాన్ని కాపాడుకోవాలా। ఇంత మంచి మాటలు సజ్జన సాంగత్యం వ్యక్తులు నాకైతే దొరుకుతారని మళ్ళా దొరుకుతారని నేను అనుకుంటలేను। అంత మంచి స్థానము నాకు చాలా సంతోషం అనిపించింది। బాజీరావు బాబా గారి ఆధ్యాత్మిక బోధనలు, ఆధ్యాత్మిక చింతన, వారి భజనలు, వారి ప్రవచనాలు ఇవన్నిటిని కూడా ఇప్పటి తరం ప్రజలకి చేరువ చేయాలనేది నా కోరిక। దానికోసం బాజీరావు బాబా గారి పుట్టిన ఈ ఊర్లో పుణ్యక్షేత్రంలో వారు నేను వృద్ధాశ్రమాన్ని కూడా సందర్శించి నాకు చేతనైనంత ఆర్థిక సహాయం చేశాను। సో ఇక్కడ ఆల్రెడీ 6 వృద్ధులు పాపం ఉంటున్నారు। సో ఇదంతా మంచి గొప్ప విషయం అంటే గనక టెంపుల్ వాళ్ళు ఎటువంటి విరాళాలు సేకరించకుండా కేవలం గుడి టెంపుల్ యొక్క మనీతోనే ఆ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు। అత్యధిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలోని హాల్లో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో సత్వర న్యాయంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు। దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, కేసులు పెండింగ్ లేకుండా అవలంబించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై న్యాయమూర్తి శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు। ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మైత్రేయి, ఉదయభాస్కర్, యశ్వంత్ సింగ్ చౌహాన్, వినియోగదారుల హక్కుల ఫోరం చైర్మన్ జాబేద్ సాబియుల్ తదితరులు పాల్గొన్నారు। మన మా బాబు ఇలా ఆమె కోర్టుకి చదువుతున్నప్పుడు నేను యాక్చువల్గా నేను బిఎల్ అవగానే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ అని పెద్ద నేను అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సెలెక్ట్ అయ్యా। నేను చెప్పిన తర్వాత నేను ఒక ఎక్స్పెక్ట్ చేశాను స్వామి వివేకానంద స్పీడ్ జస్టిస్ అనేది ఖచ్చితంగా మనం చేయొచ్చు। మన జడ్జెస్ అందరూ మంచి ఎఫర్ట్ పెడుతున్నారు, బట్ ఇట్ ఈస్ మై పార్ట్ టు ప్రూవ్ దిస్ ఆస్పెక్ట్ కాబట్టి నాకు 2016 నుంచి 2018 లోపు 4 సెన్సేషనల్ కేసెస్ వన్ ఆఫ్టర్ అనదర్ 4 ఇచ్చాను। ఈ 4 నేను 4 సంవత్సరాలు చేయలేదు, 4 సంవత్సరాలు అప్లై చేయలేదు, జస్ట్ 2 ఇయర్స్లో ఆల్ దిస్ 4 కేసెస్ ఫర్ దిస్ కోర్ట్ మా ప్రెసిడెంట్ గారి కోరిక మేరకు ఏదైనా ఒక టాపిక్ మన ఫస్ట్ ఎడిటర్ గారి ద్వారా
చెప్పిస్తే బాగుంటుందని ఆయన ఆకాంక్షించారు. శంఖంలో పోస్తే కానీ తీరడం కాదు కదా. ఫస్ట్ ఏ విజయ్ గారు చెప్తే మీకు అందరికీ బాగా అర్థమవుతుందని మాకు అర్థమైంది. సో టుడేస్ ప్రోగ్రామ్ ఈజ్ రిగార్డింగ్ స్పీడీ జస్టిస్. ఎలాగా ఫాస్ట్గా కేసులు చేయాలి అన్న దాని మీద అది ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. మనం మేము నేర్చుకోవాలో మీరు నేర్చుకోవాలో. ఎందుకంటే 1 o'clock కదా టైం, డిఎల్ఎస్ఏ మనకి తెలియక టైం 1 o'clock ఫిక్స్ చేశారు. సో 1 o'clock అంటే మేము మధ్యలో పనులని ఆపుకొని వచ్చాము. జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పూర్తి నివేదికలతో హాజరు కావాలని ఆదేశించారు. పీసీఆర్ పీఓఏ చట్టాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కోసం ఉచిత శిక్షణను అందిస్తున్నామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిని సునీతా కుమారి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీస్ కానిస్టేబుల్లు ఎస్ఐ ఉద్యోగ నియామకాల ఉచిత శిక్షణకు 2వ జాబితాలో అభ్యర్థులకు ఫిజికల్ కొలతలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సమయంజాన్ రావు, డిటిసిసిఐ గంగాధర్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక సత్తా చాటి జిల్లా పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ విధానంలో గత మార్చి మాసంలో 10, 11వ తేదీల్లో 2 రోజుల పాటు జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలో 6 ఉప అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఇక 6 విద్యార్థుల ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. గత ఏప్రిల్ 16న రాష్ట్ర స్థాయి పోటీలు జరగ్గా అందులో చైనత్ మండలం కూర గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అప్పస్ రాహుల్ పర్యావరణం, వాతావరణ మార్పులు అంశంపై ప్రదర్శన చేపట్టి 3వ స్థానంలో నిలిచాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇక ఈ మేరకు రాహుల్తో పాటు గైడ్ టీచర్ నాగరాజు, ప్రధానోపాధ్యాయుడు అశోక్, డిఎస్ఓ రఘురమణ, డీఈఓ ప్రణీతను కలెక్టర్ అభినందించారు. అప్రిసియేషన్ సర్టిఫికేట్ బహుకరించి ప్రశంసించారు. ఇప్పుడు సరస్వతి నగర్ తర్వాత చాంద్ర స్కూల్లో ఇప్పుడు సమ్మర్ లో స్కూల్ లైబ్రరీ ఇంట్రా డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేసుకోండి. సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఎగ్జిబిషన్ SLSMEE 2022 ఆర్గనైజ్ చేశారు స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ కాంపిటీషన్లో డిఫరెంట్ కేటగిరీస్ కింద డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆల్ పిల్లలు కూడా పార్టిసిపేట్ అయ్యారు. సో హెల్త్ అండ్ క్లెన్లీనెస్ కేటగిరీ, ట్రాన్స్పోర్ట్ కేటగిరీ, తర్వాత ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజెస్, సాఫ్ట్వేర్ కేటగిరీ. సో ఆల్ దీస్ కేటగిరీస్ నుంచి మన జిల్లాలో రాహుల్ ఒక స్టూడెంట్, 10th class student ఫ్రమ్ ZPSS కూర. రాహుల్ హ్యాస్ క్వాలిఫైడ్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కేటగిరీ కింద. రాహుల్ ఈజ్ వన్ ఆఫ్ ద విన్నర్స్ అట్ స్టేట్ లెవెల్. అండ్ ఈ రాహుల్తో సహా నాగరాజు గారు ఎస్ఏ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ZPSS కూర నుంచి అతనికి గైడ్ చేశారు. సో ఐ కాంగ్రాచులేట్ రాహుల్, ఐ కాంగ్రాచులేట్ నాగరాజు గారు, ఐ కాంగ్రాచులేట్ HM అశోక్ గారు, అండ్ ఐ కాంగ్రాచులేట్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారు అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు. సో ద ఫుల్ డిపార్ట్మెంట్ ఫర్ స్టేట్ లెవెల్ విన్నర్ ఇన్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కేటగిరీ.
పంటలు దిగుబడి రాక అప్పులు తీర్చే మార్గం లేక వాతావరణ పరిస్థితులు సహకరించక అనేక కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతూ రైతు స్వరాజ్య వేదిక రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతు కుటుంబాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టాయి. స్థానిక ఆర్ఎన్పీ అతిథి గృహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి నిరసన తెలిపాయి. ఆయా కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డాయని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 613 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, నాసిరకం విత్తనాలు తదితర కారణాలతో సరైన దిగుబడి రాక మనోవేదనకు గురై ఆత్మ బలిదానాలు చేసుకోవడం బాధాకరమన్నారు. కొంతమందికి మాత్రమే పరిహారం వచ్చిందని, మిగతా వారికి కూడా ఆ డబ్బులు చెల్లించే విధంగా డిమాండ్ చేశారు. కుటుంబ యజమానురాలికి 5,000 పింఛన్తో పాటు పిల్లలకు విద్య వైద్య సదుపాయాలు ఉచితంగా అందించాలన్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాంతా కూడా దాదాపు రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలతో మేము ఈరోజు కలెక్టర్ని కలిసి, అయ్యా మేడం గారు, మా యొక్క రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇప్పటివరకు కూడా ఎలాంటి కూడా పరిహారం రాలేదు, ఈ పరిహారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా 30 నుంచి 35 కుటుంబాలు మేము తీసుకొచ్చి కలెక్టర్ గారు కలవడానికి ప్రయత్నం చేస్తే, తను వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి జేసీ గారికి అపాయింట్మెంట్ చేసి వీళ్ళందరూ కూడా రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి జెన్యున్ కేసెస్ ఉన్నా కానీ ఇవాళ జేసీ గారితో కేస్ స్టడీ చేసి వాళ్ళకి ఎలాంటి పరిహారం వచ్చేటువంటి దాంట్లో మీరు స్పష్టమైనటువంటి విధానాన్ని వీళ్ళకి ప్రకటించి వాళ్ళ సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని పంపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి జేసీ గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని షాదిఖానాలో ఎంఐఎం ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉపవాస దీక్షలు విరమించారు. కోవిడ్ కారణంగా పార్టీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల పాటు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయలేకపోయామని జాఫర్ హుసేన్ అన్నారు. ముస్లింలు రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ నజీర్ అహ్మద్, రాషద్ ఉల్ హక్, మహమ్మద్ రోహిత్, షకీర్ అహ్మద్, అశోక్, జాఫర్, సీరజ్ కాద్రీ తదితరులు పాల్గొన్నారు. ఇస్తాను.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్న తరుణంలో ఆదిలాబాద్ పట్టణంలోని డీఈఓ కార్యాలయంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేపడుతున్న ముస్లింలు ప్రశాంతంగా ఆనందంగా పండుగను జరుపుకోవాలని డీఈఓ ప్రణీత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సుజాత్ ఖాన్, ఎండీ ముఖిద్ అక్బర్, డీసీపీ సెక్రటరీ, ఏఎస్ఓలు, సెక్టోరియల్ అధికారులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్ కాలనీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలు సేమియా పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ సేమియా ప్యాకెట్లను పేదలకు అందజేశారు. గత 2-3 ఏండ్లుగా కరోనా కారణంగా పండుగలు జరుపుకోవడానికి వీలు పడలేదని, వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అందరూ ప్రశాంత వాతావరణంలో రంజాన్ ను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ హౌసింగ్ బోర్డు కౌన్సిలర్ అంబకటి అశోక్, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుమ్. बड़े अरसे के बाद ना के वजह से सेवियाँ बांटने आना नहीं हुआ. पिछले इस हिम्मत में हमेशा रहे, इलेक्शन में खड़े रहे और हम आपको बुलाकर फिर से बांटेंगे वसीम भाई सेवियाँ, और फिर प्रिपेयर करके पूरी टीम को बुलाकर आपके लिए ईद बनाने लगाकर आपके लिए आए. और ये तो आप सिर्फ दुआ कर सकते हैं, साथ को और कुछ नहीं चाहिए. अब अरे तू करोना बीमारी आई थी इस देश में, अपने अहमदाबाद में नहीं पूरे वर्ल्ड में आई, और लोग ये बीमारी में खत्म हो रहे थे. इस वजह से हम 2 साल बंद कर दिए. हम ये सेमिया बांटने का काम शुरू कर दिया. आप लोग इसको कबूल करो. मैं एक ही बात बोलता हूँ, हम 2 साल बंद करने का कारण कोई नहीं, वही करोना का वजह से. अब रहा फ्यूचर में, भविष्य में, जब तक मेरी जिंदगी है तब तक मैं बांटते रहूँ.
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్లో మున్సిపల్ మాజీ చైర్మన్ రంకినేని మనీష పార్టీ చెడ్డను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండేలా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారని, సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కల్లాల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు రగ్గినేని పవన్ రావు, గంగారెడ్డి, భూమన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఆ రోజు ఉద్యమంలో ఒక తాటిపైకి తీసుకొచ్చి స్వరాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా, ప్రతి ఒక్క వర్గాలకు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందేలాగా, తెలంగాణ రాష్ట్రం సంతోషంగా ఉండే విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆంధ్ర పాలకుల్లో ఎంత నష్టపోయారో, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రజలు ఎవరు నష్టపోవద్దు అనే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలను అభివృద్ధితో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈరోజు కేసీఆర్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ రాష్ట్రం 21 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క వర్గం, ఈరోజు రైతు, మహిళ, ఈరోజు విద్య, వైద్యము, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ప్రతి ఒక్క ప్రజలకి అందే విధంగా రాష్ట్ర ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దు. ముఖ్యంగా ఈరోజు మహిళలకు సంబంధించి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు కేసీఆర్ గారికి ఉంది. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్ లో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అష్రఫ్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగిరామన్న నాయకత్వం వర్తిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆనాడు తెలంగాణలోని అన్ని వర్గాలను కలుపుకుని స్వరాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని ఉధృతం చేశారని అష్రఫ్ అన్నారు. ఎందరో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఈ తెలంగాణలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజని, టీఆర్ఎస్ బీసీ నాయకులు దాసరి రమేష్, టీఆర్ఎస్ నాయకులు సాజిదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. आज 21 साल मुकम्मल हो चुके हैं. आज ही के दिन 2001 में हमारे केसीआर साहब तेलंगाना टीआरएस पार्टी लगाए थे. वो तेलंगाना पार्टी एक उद्यम पार्टी था जो कि तेलंगाना राष्ट्र के लिए था, और उसके अंदर
जदोजहद करते हुए तेलंगाना को 2014 में सेंटर के गवर्नमेंट को झुका के पूरे पब्लिक के सपोर्ट से उसको हासिल भी कर लिया गया। उसी जीवन में आज 21 साल कंप्लीट होने के मौके पर हमारे आदिलाबाद पार्टी के तरफ से पार्टी कार्यालय में झंडा लहराया गया और ये आज पूरे अवाम में पब्लिक में खुशी की लहर है। आज पब्लिक को जो गवर्नमेंट की स्कीम से पूरे पहुँच रहे हैं, शादी मुबारक कल्याण लक्ष्मी, और आज जो हमारी गली से जो केसीआर साहब अकेले चले थे, जिस शायर का ख्वाल है, मैं अकेला ही चला था जानी भी मंजिल मगर लोग जुड़ते गए कारवा बनता गया, तो पूरे तरह से आज पूरे 21 साल हो चुके हैं और आज हैदराबाद में भी प्लेनरी का इंतजाम है। हम यहाँ पूरे पार्टी खायदीन और पार्टी के पूरे हमारे कुटुंब मिलके महिला हम सब मिलके వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపడుతున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెంచెక్కి అనిల్ కుమార్ అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లాల అధ్యక్షులతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో కమిటీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే పోడు భూములకు పట్టాలు ఇవ్వడం కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. వైఎస్ స్వర్ణపాలన దిశగా కృషి చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి మనోహర్, జిల్లా నాయకులు కృష్ణమీన యాదవ్, మెస్రం శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్, ఇటీవలే 3-4 జిల్లాలకు కూడా అధ్యక్షులను నియమించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పెందూరు మనోహర్ని, నిర్మల్ జిల్లాకు సంబంధించి లోక లక్ష్మారెడ్డి, మంచిర్యాల జిల్లాకు సంబంధించి దుర్గం నగేష్ గారిని, ఆసిమాబాద్ జిల్లాకు ముఖ్య గోవింద్ నాయక్ని నియమించడం జరిగింది. అదేవిధంగా కూడా అసెంబ్లీ కోఆర్డినేటర్లుగా ఆదిలాబాద్కు బెంచెక్కి అనిల్ కుమార్, నిర్మల్కు లక్ష్మారెడ్డి, చెన్నూరుకు నగేష్, బెల్లంపల్లి కాశీ సతీష్ని నియమించడం జరిగింది. అదేవిధంగా ముదోన్ నియోజకవర్గానికి ముత్యంరెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆ విధంగా మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్లను కూడా నియమిస్తూ మే చివరిలోపు పార్టీకి సంబంధించి అన్ని మండల కమిటీలను, గ్రామ స్థాయి కమిటీలను, పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. పార్టీని సంస్థాగతంగా నిర్మాణం జరుపుతూ దివంగత రైతు రాజశేఖర్ రెడ్డి గారి ఆనాటి సువర్ణ పరిపాలన రావాలి, సువర్ణ యుగాన్ని తీసుకురావాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి 5 సంవత్సరాల 3 నెలల కాలంలో జరిగిన పాలనలో అటు గిరిజనుల కోసం హక్కు పత్రం ఇచ్చి వాళ్ళ వ్యవసాయ భూమిని వాళ్లకు అధికారాన్ని కట్టబెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆ పోడు భూముల పట్టాలను లాక్కుంటూ ఈ ప్రభుత్వం దాంట్లో మొక్కలను నాటుతూ గిరిజనులకు అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఆదిలాబాద్ జిల్లా చైనత్ మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు ఆయన్ను సెలవుతో సన్మానించారు. ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాసం ముగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామచంద్రారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత తదితరులు పాల్గొన్నారు. అవసరం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందెన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నాయకులు అబ్దుల్లా అన్నారు. దళితులకు దళిత బంధు, పెన్షన్లు, రైతు బంధు ఇస్తున్న ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ సర్పంచ్ ఫాతిమా అబ్దుల్లా, నాయకులు సనం భూమన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. పేదలకు సంక్షేమ పథకాలలో చూసుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజు జాలదు. ఎందుకంటే పేదలకు కళ్యాణ లక్ష్మి అయితేనేంటి, షాది ముబారక్ అయితేనేంటి, అలాగే దళితులకు 3 ఎకరాల భూమి, అలాగే త్వరలోనే దళిత బంధు పథకం అమలు కాబోతున్నది. అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రజలు చాలా సంతోషంగా అందరూ ఆనందంతో ఉంటున్నారు. కాబట్టి ఇదంతా మన గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి చల్వనే. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన ప్రతి పల్లెల్లో జెండాను ఎగురవేశారు. ఆదిలాబాద్ జిల్లా తాన్సే మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కలిసి టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి నినాదాలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశ ప్రజలకు ఆదర్శమని సర్పంచ్ స్వప్నరత్న ప్రకాష్ కొనియాడారు. ఇక టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధిని ప్రతి కార్యకర్త గడప గడపకు వెళ్లి ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పరమేష్, రైతు సంఘం మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, మహేందర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రతి గ్రామ గ్రామాన, పల్లె పల్లెన, ప్రతి చోట టీఆర్ఎస్ జెండాను ఎగురవేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఆ రోజు ఏదైతే తెలంగాణ మన నీళ్లు మన నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశంతో చేపట్టినటువంటి తెలంగాణ ఉద్యమం ఉబ్బెత్తున లేచి ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమంగా నిర్మించినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణను సాధించి ఇవాళ పరిపాలన సాగిస్తూ ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపడుతూ నిరుపేదలకు, నిరాకులకు ఎన్నో చేతను అందిస్తూ ఆయన సాగిస్తున్నటువంటి పాలన ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప పాలనగా. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఎంపీపీ అన్నారు. అనంతరం రాజకీయ పార్టీగా ఆవిర్భవించి దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో సుపరిపాలన అందిస్తూ జాతీయ పార్టీలకు దీటుగా ఎదుగుతున్న తరుణంలో పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికే కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు ముస్తఫా, ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, పార్టీ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, దాసరి భాస్కర్, రాథోడ్ ప్రవీణ్, గణేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకు, ఎంపీటీసీలు, మరి సర్పంచులు, ప్రతి ఒక్క కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన రాష్ట్రం ఏర్పాటు 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరిగింది. మండలంలోని 32 గ్రామ పంచాయతీలని దాంట్లో 12 గంటలు పూర్తయింది. మరి దాంట్లో 17 మంది కోపలుస్తున్నారు. మరి 20 మంది
ఆడపడుచున్నారు. మరి ఆడపడుచులకు మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు. మరి చాలా పథకాలు ఉన్నాయి ప్రపంచంలో లేని ఎక్కడి ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కానీ, కన్యలక్ష్మి కానీ, ఖాదీ ముబారక్ కానీ, మన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మళ్ళీ చాలా పథకాలు ఉన్నాయి. పుట్టిన పిల్లవాడి నుంచి బీమా వరకు ప్రతి ఒక్క పథకాలు ఉన్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ కాబట్టి మళ్ళీ మూడోసారి కూడా మన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటారని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఉట్నూరు జడ్పీటీసీ చార్లత రాథోడ్ అన్నారు. కడ మండలంలోని ఉడంపూర్ గ్రామ సమీపంలో ఉపాధి హామీ కూలీల వద్దకి వెళ్లి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో ఉన్న పేదలంతా చిన్న చిన్న పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారని, వాటికి రైతు బంధు సైతం రావడం లేదని, అయితే ప్రస్తుతం ఈ ఉపాధి హామీ తప్ప తమకు మిగతా మరో ఉపాధి లేకపోవడంతో ఎండలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్నామన్నారు. ఇక తమ పిల్లలు ఎంత చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదని, తెరాస ప్రభుత్వంలో తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని గ్రామస్తులు తెలిపారన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మళ్లీ పేదలకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు పట్టాలిస్తూ ఆదుకోవడం జరుగుతుందని, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా అందరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశ ప్రజలకు ఆదర్శమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెరాసను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సాధించిన చంద్రశేఖరరావు చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధిని ప్రతి కార్యకర్త గడప గడపకు వెళ్లి ప్రజలకు తెలియజేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. స్పీడ్లీ జస్టిస్ పై కోర్టు ప్రాంగణ హాల్లో అవగాహన సదస్సు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలపై ప్రస్తావన. ఈ నెల 28న జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం, పూర్తి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశం. జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు ఎంపికైన విద్యార్థికి కలెక్టర్ ప్రశంస, అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచన. జిల్లా వ్యాప్తంగా తెరాస ఆవిర్భావ వేడుకలు, గులాబీ జెండాలతో రెపరెపరాలిన పార్టీ కార్యాలయాలు. బాజీరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డి, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, చరణ్ కోసం.